థియేటర్లలో 50% సీటింగ్ కే అనుమతిచ్చిన కేంద్రం ఈసారి అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో నడుపుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్లు కళకళలాడే రోజులు త్వరలోనే సాక్షాత్కరించబోతున్నాయి. ఈ క్రమంలో స్పీడు పెంచిన టాలీవుడ్ లో స్టార్ హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, గని జూలై 30న బాక్సర్ గా రింగులోకి దిగుతున్నానని వెల్లడించగా తాజాగా అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు. స్వాతంత్ర్య దినోత్సవానికి 2 రోజుల ముందుగా అంటే ఆగస్టు 13న థియేటర్లలో పుష్ప గా వేట మొదలు పెట్టనున్నాడు. హిట్ సినిమాలు ఆర్య, ఆర్య 2, తర్వాత సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమే పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో హీరో హీరోయిన్లు చిత్తూరు యాసలో డైలాగ్స్ చెబుతారట. 5 భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్ గా ఉండబోతుంది. ఈ సినిమా పోస్టర్ లోనూ బన్నీ పుష్పరాజ్ అనే స్మగ్లర్ గా మాస్ లుక్ లో కనిపించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. హీరో కూలీ నుంచి స్మగ్లర్ గా ఎలా మారాడన్నదే కథ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.